దుర్గమ్మ ఆలయంలో పచారీ సరుకుల కాంట్రాక్టర్ పై ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించిన జనసేన నేత పోతన వెంకట మహేష్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో రెండు రోజుల జాతీయ సమ్మెకు పిలుపు. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ కేసును ఒక్క రోజులో ఛేదించిన పోలీసులు. దుర్గమ్మ ఆలయంలో పచారీ సరుకుల కాంట్రాక్టర్ పై అంత ప్రేమ ఎందుకని జనసేన నేత పోతన వెంకట మహేష్ ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అమ్మవారి ఆలయానికి ఏడాదికి 20 కోట్ల పచారీ సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్ కు విజయవాడలో షాపు లేకపోయినా పర్వాలేదు, కానీ ఆలయానికి 3 లక్షల శానిటరీ మెటీరియల్ సప్లై చేసే కాంట్రాక్టర్ కు మాత్రం విజయవాడలో షాపు ఉండాలా అని ప్రశ్నించారు. 20 కోట్ల పచారీ సరుకులు సప్లై చేసే కాంట్రాక్టర్ కు మాత్రం నిబంధనలు వర్తించవా అని నిలదీశారు. ఆలయ సిబ్బంది మౌనం వేడి వాస్తవం చెప్పాలని పోత్ర మహేష్ డిమాండ్ చేశారు. పచారీ సరుకుల కాంట్రాక్టర్పై అంత ప్రేమ ఎందుకో దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ ఈవో గారు, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు సమాధానం చెప్పాలి. ఎందుకని ఈ మాట మాట్లాడుతూ ఉన్నానంటే, ఒక ఏడాదికి అమ్మవారి ఆలయానికి వాటర్ మెటీరియల్ అలాగే శానిటరీ మెటీరియల్ సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్ కేవలం 10 లక్షల రూపాయల మెటీరియలే సప్లై చేస్తారు. వారికి విజయవాడలో షాపు తప్పనిసరిగా ఉండి తీరాలనేటువంటి నిబంధన ఉంది. మరి ఒక ఏడాదికి 20 కోట్ల రూపాయల పచారీ సరుకులు సప్లై చేసేటువంటి వ్యక్తికి విజయవాడ నగరంలో షాపు లేకపోయినా గొడౌన్ లేకపోయినా పర్వాలేదా? పర్వాలేదా? మరి 10 లక్షల రూపాయల శానిటరీ మెటీరియల్ కోసం విజయవాడ నగరంలో షాప్ ఉండాలి, నిబంధనలు పాటించాలని చెప్తున్నటువంటి మీరు 20 కోట్ల రూపాయల పచారీ సరుకులు సప్లై చేసేటువంటి కాంట్రాక్టర్కి విజయవాడలో షాపు లేకపోయినా గుంటూరులో వారి ఫామ్ ఉన్నా జిఎస్టీ ఉన్నా మిగతా అన్ని రకాలైనటువంటి సమాచారం అక్కడున్నా పర్వాలేదా? నిబంధనలు వ్యక్తిని బట్టి మారిపోతాయా? అందరికీ ఒకే రకమైనటువంటి నిబంధనలు ఉండవా? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పచారీ సరుకుల కాంట్రాక్టర్పై అధికారులకు కానీ మంత్రి గారికి కానీ అంత ప్రేమ ఎందుకో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా కేసీపీ పంచదార దొరకట్లేదని చెప్పారు. మరి ఒక సామాన్యుని అయిన నాకే కేసీపీ పంచదార దొరికింది, మరి సదరు కాంట్రాక్టర్కి ఎందుకు దొరకట్లేదో, దాంట్లో ఉన్నటువంటి మతలబ్ ఏంటో దాన్ని నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఆలయ ఈవో గారికి, మంత్రి గారికి, అధికారుల మీదనే ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు గనక పచారీ సరుకుల కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోకపోతే మా ఉద్యమం తప్పదని కూడా మరొకసారి హెచ్చరిస్తాం. మండలం కిట్టకిందపల్లి సమీపంలోని గంగాధర నెల్లూరు బలిచ కంట్రింగ రోడ్డు మార్గంలో మంగళవారం ఉదయం ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్న మహేంద్ర వాహనం అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో గాయపడ్డ నిందితులు పరారైనట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న ఎస్సీ సుమన్ అక్రమంగా తరలిస్తున్న 30 ఎర్రచందనం దొంగలను స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఘటనా స్థలాన్ని సిఐ బాలయ్య స్థానిక ఎస్ఐతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎర్రచందనం దొంగలను త్వరలోనే పట్టుకుని చర్యలు తీసుకుంటామని తెలిపారు. హలో క్వాలిటీ మొత్తం అయిందంతా కూడా
వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా కొండేపి గురుకుల పాఠశాలలో 12 నుండి 14 సంవత్సరాల పిల్లలకు వ్యాక్సినేషన్ వేయడం జరుగుతుందని ఈ రోజు 200 మందికి వ్యాక్సిన్ వేస్తున్నట్లు కొండేపి మండలం పెట్లూరు వైద్యులు డాక్టర్ సునీల్ గవాస్కర్ తెలిపారు. కరోనా ఫోర్త్ వేవ్ వ్యాపిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వలన కరోనా బారిన పడకుండా ఉండొచ్చని అన్నారు. ఒకవేళ కరోనా పాజిటివ్ వచ్చినా ఈ వ్యాక్సిన్ వేసుకున్న వారిపై పెద్దగా ప్రభావం చూపదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కోటేశ్వరరావు, ఏఎన్ఎం సుజాత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా విభజన కారణంగా మెలియాపుట్టి ఐటీడీఏ కేంద్రంగా ఏర్పాటు చేయాలని, గిరిజన గ్రామాలన్నీ ఏజెన్సీలో చేర్చాలని కోరుతూ ఆదివాసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వాగు యోగి ఆధ్వర్యంలో 48 గంటల రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. 8 నియోజకవర్గాలతో ఏర్పడిన ఈ జిల్లాలో 16 మండలాల్లో ఆదివాసీలు ఉన్నారని, వీరికి అందుబాటులో మెలియాపుట్టి మండలం ఉన్నందున మెలియాపుట్టి కేంద్రంగా సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఏర్పాటు చేయాలని కోరారు. ప్రాజెక్టు అధికారి, ఇతర అధికారులు పరిపాలనకు సౌలభ్యంగా ఇతర ప్రాంతాలకు సౌకర్యాలు కల్పించాలని కోరారు. నా పేరు వాబు యోగి, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శిని. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల మీదకు కొంతవరకు మేము స్వాగతించినప్పటికి కూడా ఈరోజు శ్రీకాకుళం జిల్లాకు జరిగిన అన్యాయం పైన ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి ఒక విపక్షాలు కానీ ప్రతిపక్షాలు అందరికి కూడా ఒక రిప్రజెంటేషన్ చేశాం. ఎప్పుడు చేశాం? ఎప్పుడైతే బైబ్లికేషన్ వచ్చి బైబ్లికేషన్ అయితే గజెట్ విడుదల చేశారో ఆ మొదటి రోజు నుంచి అందరూ ఎమ్మెల్యేలు కూడా మేము కలిసి రిప్రజెంటేషన్ చేశాం. ఈరోజు ఒక ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో శ్రీకాకుళం జిల్లాకి తీరని అన్యాయం జరుగుతూ ఉంది, ఆదివాసులకు ఐటీడీ లేకుండా పోతుందని చెప్పేసి ఒక ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో మాట్లాడుకోవడం చాలా బాధాకర విషయం. అందుచేతనే ఈ యొక్క ఆదివాసులకు అన్యాయం జరుగుతుందని శ్రీకాకుళం జిల్లాలో సుమారుగా 2 లక్షల జనాభా కూడినటువంటి ఆదివాసులకు ఐటీడీఏ లేకపోతే తల్లి ఎలాగైతే కొడుకుకి పిల్లలకి తల్లి ఎలాగ లేకపోతుందో ఆదివాసీ సమాజానికి ఐటీడీ లేకపోతే అంత ప్రమాదం అని కూడా ఈ ఉద్దేశంతో ప్రభుత్వానికి తెలియజేయడానికి 48 గంటల పాటు రిలే నిరాహారదీక్ష చేయడానికి ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శిగా తీర్మానం చేశాం. అందుచేతనే ఈరోజు రేపు 2 రోజులు కూడా ఈ అసెంబ్లీలో తీర్మానం జరుగుతుందని ఆశిస్తూ ఈ యొక్క రిలే నిరాహారదీక్షను కంటిన్యూ చేస్తున్నాం. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు ఏదైతే ఉన్నారో, శ్రీకాకుళం జిల్లాలో 10 ఎమ్మెల్యేలు ఉన్నారో, ఈ 10 ఎమ్మెల్యేలు కూడా తప్పనిసరిగా ఆలోచన చేసి మెలియాపుట్టి కేంద్రంగా అన్ని ప్రాంతాలు ఇటుపక్క టెక్కలి, నందిగం, పలాస, మందస, పాతపట్నం, సారోకోట, ఇరమండలం, కొత్తూరు అన్ని ప్రాంత అన్ని మండలాలకు కూడా అనుకూలమైన ప్రదేశం మెలియాపుట్టి. ఆ మెలియాపుట్టి కేంద్రంగా ఐటీడీ కావాలని ఈరోజు రిలే నిరాదీక్ష ప్రారంభించాం. ఈ ప్రారంభానికి ప్రభుత్వం తప్పనిసరిగా అనుకూలంగా స్పందించి ఒకవేళ ఐటీడీ కావాలని 2 రోజుల్లో అసెంబ్లీలో తీర్మానం చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒకవేళ చేయలేని యాడ్ల తప్పనిసరిగా ఆవరణ నిరాదీక్ష చేయడం కలిసి సిద్ధపడుతున్నాం. ఐటీడీఏ శ్రీకాకుళం జిల్లాకి రాకపోతే ప్రాణ త్యాగాలకని సిద్ధమని చెప్పేసి ఈ సందర్భంగా మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వానికి.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత కార్మిక సంఘాలు, స్వతంత్ర పారిశ్రామిక ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు, సంయుక్త కిసాన్ మోర్చా ప్రజలను కాపాడండి, దేశాన్ని రక్షించండి అని కోరుతూ మార్చి 28-29 నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ సమ్మెకు గ్రామీణ ప్రజలకు సిపిఐ, సిపిఎం, సిపిఐ ఎంఎల్, న్యూ డెమోక్రసీ పార్టీల జిల్లా కార్యదర్శులు సనపల నరసింహులు, డి గోవిందరావు, తాండ్ర ప్రకాష్లు పిలుపునిచ్చారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బవి కృష్ణమూర్తి అధ్యక్షతన దాసరి నాగభూషణ్ క్రాంతి భవన్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ మార్చి 28-29 తేదీలను జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలిపాయని, జాతీయోద్యమ కాలం నుండి కార్మిక వర్గం సాధించుకున్న అనేక సంక్షేమ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసి వాటి స్థానంలో కార్మికులకు నష్టదాయకంగా లేబర్ కోడ్లను అమలు చేయాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని విమర్శించారు. మార్చి 24వ తేదీన ప్రభుత్వ నిర్బంధానికి వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఎస్పీకి సామూహిక వినతి పత్రం ఇవ్వాలని రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. రెవెన్యూ అధికారులు ఆ భూముల్ని అప్పనంగా స్థానిక ఎమ్మెల్యే ప్రస్తుతం మంత్రిగా ఉన్న పశుసంవర్ధక శాఖ మంత్రిగా ఉన్న అప్పలరాజు గతంలోనే ఒక సందర్భంలో ఆ భూముల్లో 10 ఎకరాలు దోపిడీ చేయడానికి లాక్కోవడానికి మంత్రి సిద్ధంగా ఉన్నారని గతంలో అనౌన్స్ చేశారు. 10 ఎకరాలు కాదు, ఈవేళ బయటపడిందంటే ఎంతంటే ఆయన బినామీ పేర్లతోనే 12 మంది పేరుతోనే 60 ఎకరాల భూమి మనిషికి 5 ఎకరాలు చెప్పుకున్న పట్టాలు చేయించారు. అక్కడున్న రైతాంగానికి పోరాటం చేసి అనేక కేసుల్లో ముద్దాయిలై శిక్షలు అనుభవించి జైలు జీవితాలు అనుభవించి తమ శమంతా కోర్టులకు దారిపోసి చివరికి ఆ భూములు సాధించుకున్న రైతాంగానికి 15 సెంట్లు, 25 సెంట్లు, 30 సెంట్లు, 50 సెంట్లు భూమి పట్టాలిచ్చి 12 మంది ఎత్తులకి ఎలాగ 5 ఎకరాలు చెప్పుకున్న పట్టాలు ఇచ్చారో రెవెన్యూ అధికారులు చెప్పాలి. దీనిలో కానీ మంత్రి గారికి పాత్ర లేకపోతే ఆ ప్రాంత ప్రజలు తనకు ఓట్లేసి గెలిపించారని నమ్మకం ఉంటే వెంటనే ఆ పట్టాలన్నీ రద్దు చేసి ఆ పోరాటంలో ఎవరైతే ఉన్నారో ఏదైతే కోర్టు ఆ పోరాటంలో ఉన్న పేర్లను నమోదు చేసిందో వాళ్ళందరికీ ఆ భూముల్ని సమానంగా పంచాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మళ్ళీ దీని మీద పెద్ద ఎత్తున పోరాటం మరొక పోరాటం చేయవలసిన అవసరం ఈరోజు ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు కూడా ఇందులో కలుగు చేసుకోవాలి. ఎవరైతే దానికి బాధ్యులైన రెవెన్యూ అధికారులకు ఉన్నారో ఈ 12 మందికి పట్టాలు పెద్ద ఎత్తున ఇవ్వడానికి వైసీపీ కార్యకర్తలు మంత్రి గారు అనుసరులుగా ఉన్న ఈ 12 మందికి ఎవరైతే పట్టాలు ఇచ్చారో ఆ పట్టాలు ఇచ్చిన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. మునగపాక మండలం వాట్రపల్లిలో శ్రీ 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 పారిపల్లెమ్మ అమ్మవారి పండుగ మహోత్సవం ఘనంగా జరిగింది. వాట్రపల్లి గ్రామ సర్పంచ్ కాట్రేకల నూకరాజు ఆధ్వర్యంలో జిల్లా నలుమూల నుంచి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లను చేశారు. ఈ రోజు తెల్లవారుజాము నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. పారిపల్లెమ్మ అమ్మవారిని జడ్పీటీసీ పెంటకోట స్వామి, సత్యనారాయణ ఎంపీపీ మల్లా జయమ్మ తదితరులు దర్శించుకున్నారు. వాటర్పల్లి గ్రామంలో ఈరోజు పరిపాలన పండుగ చాలా ఘనంగా జరుగుతుంది. ఈ పండగ జరిగి ఇంచుమించుగా ఈ మన ఉత్తరాంధ్రలోనే ఇంత పెద్ద పండుగ ఎక్కడ జరగదు. ఈ పరిపాలన పండుగ ఎక్కడి నుంచో వచ్చి విదేశాలు వెళ్ళినా కూడా మా ఊరు జనం ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. చాలా ఎక్కువ మనం కోరుకునే కోరికలు తీసే తల్లి అమ్మవారు అంత పవిత్రమైన ఇంకెంతరా అక్కడ నూకాల తల్లి అంత పవిత్రంగా చేస్తున్నారో ఇక్కడ పరిపాలన కూడా అంత విధంగా జనం వచ్చి చాలా ఘనంగా చుట్టుపక్కల నుంచి చాలా కటకలో ఉన్న మెసైల్ ఉన్న ఎక్కడున్నా మా ఊరిని ఈ పండగకి అయితే కంపల్సరీ వస్తారు అంత పండగ చూసుకొని. చిత్తూరు ప్రభుత్వ
ఆసుపత్రిలో శిశువు అపహరణ కేసును ఒక్కరోజులో ఛేదించి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి ఆ బిడ్డను క్షేమంగా తల్లిదండ్రులకు అప్పగించామని ఏఎస్పీ మహేష్ తెలిపారు. చిత్తూరు పోలీసు అతిథి గృహంలో సోమవారం విలేకరుల సమావేశంలో నిందితులను చూపి అపహరణ వివరాలు వెల్లడించారు. ఈ నెల 19న వేకువజామున గుర్తు తెలియని వ్యక్తులు శిశువును అపహరించిన ఉదంతంపై కేసు నమోదు చేసి ఎస్పీ సెందిల్ కుమార్ ఆధ్వర్యంలో సాంకేతిక పరిజ్ఞానం సహకారంతో ఆసుపత్రి వెలుపల లభ్యమైన సీసీ ఫుటేజీ సాయంతో వీరిని పట్టుకున్నామని ఆయన తెలిపారు. ఫుటేజీ ద్వారా బిడ్డను అపహరించింది సంతపేటలోని పవిత్రగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించగా విశాఖపట్నానికి చెందిన పిల్లి పద్మ పిండి వెంకటేష్ చంటి బిడ్డను అపహరించి ఇస్తే 50,000 ఇస్తామని బేరం మాట్లాడారని తెలిపింది. ప్రస్తుతం పవిత్ర పద్మ వెంకటేష్ ను అరెస్ట్ చేసి వారి నుంచి 40,000 రూపాయలు స్వాధీనం చేసుకున్నామని పరారీలో ఉన్న వరలక్ష్మి నాగరాజును త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఎస్పీ వివరించారు. మగ పిల్లవాడు 14 తారీఖున కిడ్నాప్ అయిన సంగతి మీ అందరికీ తెలుసు. మీడియా మిత్రులు అందరూ కూడా పద్నాలుగున పుట్టాడు. ఇన్సిడెంట్ అనేది 19 జరిగింది. సో మనకి 19 తారీఖున మన మీడియాలో కూడా ఇదంతా వార్తలు వచ్చినాయి. దాని మీద టూటౌన్ పోలీసు వారు దర్యాప్తు వేగవంతం చేసి వాళ్ళ యొక్క టీం అందరిని కూడా రంగంలో సిద్ధం చేసి ఇదంతా కూడా చాలా ఎఫర్ట్స్ బాగా చేయటం వలన ఈ స్టోరీ మీకు తెలుసు. పవిత్ర అనే అమ్మాయి ఇప్పుడు ఉంటాం, అమ్మాయికి ఒక కారుమారు ఉన్నాడు. ఈవిడ పద్మానే ఒక విశాఖపట్నంలో ఉన్న ఒక ఆవిడతో పరిచయం ఏర్పడింది. ఆవిడికి చెల్లెలు ఒక వరలక్ష్మి అని ఉన్నారు. ఆ వరలక్ష్మికి పిల్లలు లేనందున ఈవిడతో ఒప్పందం కుదుర్చుకొని ఒక 50,000 రూపాయలు ఇచ్చి ఈ అమ్మాయి ఒక పిల్లవాడిని కిడ్నాప్ చేయాలని చెప్తే ఈ అమ్మాయి దానికి ఒప్పందం తీసుకుని ఆ 50,000 తీసుకుని ఈ రెక్కీ చేయడం మొదలెట్టింది. మనకి సాధారణంగా ఇలాంటి పసిపిల్లల్ని రెక్కీ చేయడానికి గతంలో కూడా మనకి అనుభవాలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్లో ఇలాంటి ధనం ఎక్కువగా మొబిలిటీ ఉండి ఫ్రీక్వెన్సీ ఉన్న చోట దాన్ని ఒక మంచి ప్లాట్ఫామ్గా ఇలాంటి వాటికి ఎన్నుకోవటం మనం కొంతకాలంగా చూస్తున్నాం. ఈ ప్రక్రియలో ఈ 14వ తారీఖున పిల్లవాడు పుట్టాడు. ఆ పిల్లవాడు కరెక్ట్గా 19న తెల్లవారుజామున ఈ అమ్మాయి ఆ వార్డులో ఒక పేషెంట్ లాగా క్యామా ఫ్లాగ్ కన్సీల్ అయ్యి తీసుకెళ్ళిపోయింది. అప్పుడు వేసుకున్నప్పుడేమన్నా వాడు ఆ అమ్మాయి వేసుకున్న చీర తర్వాత ఈ బ్యాగ్లో పిల్లవాడిని తీసుకెళ్తుంది. మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ అనమాట. అంటే చూడండి అవుతే అడాప్ట్ అనమాట. అంటే తెలియకుండా సంచిలో ఉంటే చిన్నపిల్లడు కదా తెలీదు, చేతితో పట్టుకెళ్ళి ఏమన్నా అడుగుతారని సంచిలో ఏదో వస్తువులు పట్టుకెళ్ళినట్లుగా నిఘా ఉండదని చెప్పి తీసుకుని వెళ్ళిపోయారు. దాని మీద టూటౌన్ సీఏ గారు వేగవంతంగా దర్యాప్తు చేసి ఆ సీసీ ఫుటేజ్ అంతా చూసుకుని ఒక ఐడెంటిఫై చేసి అమ్మాయి సంతపేటలో ఉన్న అమ్మాయిగా గుర్తించి మళ్ళా అమ్మాయికి ఒక పేరమార్ ఉంటే ఆ పేరమార్ని కూడా విచారించి దాని ప్రకారంగా ఇమీడియట్గా అమ్మాయిని ఐడెంటిఫై చేయడం దొరికింది. దాన్ని బట్టి అతని ఇంటరాగేషన్ అంతా చూస్తే వీళ్ళు అప్పటికీ గుంటూరులో ఉన్నారని తెలిసి వాళ్ళని ట్రాక్ చేసి అక్కడ గుంటూరు పోలీసు వారికి సహకారంతో వాళ్ళని పట్టుకోవటం జరిగిందన్నమాట. ఇందులో ఈ 50,000 రూపాయలు అమ్మాయికి ఇస్తే అందులో 10,000 రూపాయలు ఖర్చు పెట్టు. చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జీపాలెం పంచాయతీ పద్మనగర్లో మహిళా కార్యకర్త అయిన ప్రేమ గురించి ఏపీ లోకల్ టీవీ ప్రత్యేక కథనం. దాదాపు 10 సంవత్సరాలు సోషల్ వర్కర్గా మాతమ్మ వ్యవస్థ నిర్మాణంలో ప్రేమ పనిచేస్తూ ఎంతోమంది మాతమ్మకు మొక్కుకొని ఆడబిడ్డలను విడిచిపెట్టేవారిని తీవ్రంగా ఖండిస్తూ అట్టి చర్యలకు వ్యతిరేకంగా పోరాడారు. ఎంతోమంది ఆడపిల్లలను ఆదుకొని ఇటువంటి చర్యల నుండి విడిపించి వాళ్లకు వివాహం చేసి ఇల్లు లేని వాళ్లకు గవర్నమెంట్ ద్వారా ఇల్లు ఇప్పించడం మరియు వాళ్ళ బిడ్డలకు విద్యాభ్యాసం వంటి సేవా కార్యక్రమాలు చేశారు. అనంతరం వైసీపీ పార్టీలో 3 సంవత్సరాలుగా మహిళా కార్యకర్తగా కొనసాగుతూ పద్మనగర్ గ్రామానికి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ఒక సాధారణమైన వ్యక్తిగా ఆమె జీవించడం అనేది చెప్పుకోదగ్గ విషయం అని చెప్పాలి. పేరు ప్రేమ, పద్మనగర్, జీపాలెం పంచాయతీ మాది పద్మనగర్. మేము ఒక పేద కుటుంబరాలు అమ్మాయి. నేను ఒక మహిళా లీడర్గా ఉండుకొని నా వల్ల ఆయన పేదరాలు ఉంటే కూడా నాతో పాటుగా ఉండే లేని వాళ్ళకంతా నేను సహాయం చేస్తాను.
ఎవరు ఏం కావాలన్నా నా వల్ల వినివేరుగా పోలీస్ స్టేషన్ ఏంది, మధ్యస్థలు ఏంది, భార్య భర్తలు గొడవలు ఏంది, ఎవరికన్నా ఒళ్ళు బాగాలేదంటే కూడా ఏమి. రాజకీయంలో 20 సంవత్సరాలుగా ఉన్నాను నేను, నాకు రాజకీయాల అనుభవం కూడా ఉంది. రాజకీయాల తరపు నుంచి నేను ఆలోచన చేసుకునే లేదు ఇంతవేరిగా. నాకు ముగ్గురు ఆడబిడ్డలు ఉన్నారు, కానీ వాళ్ళ గురించి కూడా నేను పట్టించుకోలేదు. ప్రజల కోసమే నేను చాలా కష్టపడింది. నా ఇంటికి కష్టాలని వచ్చిన వాళ్ళకి నా వల్ల అయిన సహాయము చేసి పంపిస్తాను, ఒట్టి చేతిలో పంపించింది లేదు. మళ్ళా వాళ్ళకి ఇంకేమైనా కావాలంటే దగ్గరుండి ఇంకా దాతల నుంచి నేరపించి వాళ్ళకి ఈ బత్మానగర్ని బాగా డెవలప్మెంట్ చేయాలని చాలా ఆశ ఉంది. కలెక్టర్ కూడా వచ్చినారు, చూసినారు. ఈ అవకాశం ఇచ్చిన టీవీకి, ఏపీ లోకల్ టీవీకి చాలా చాలా ధన్యవాదాలు, థ్యాంక్స్ కూడా. విశాఖ జిల్లా అఖిల పక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగ రక్షణకు మార్చి 28 విశాఖ బంద్ కోసం రౌండ్ టేబుల్ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ తరఫున విశాఖ పార్లమెంట్ టీఎన్టీయూసీ అధ్యక్షులు విల్ల రామ్మోహన్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ నజీర్ మరియు జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ పీల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కానీ మీటింగ్లు కానీ మీరందరూ పిలవడం జరిగింది, మా పార్టీ పరంగా మా స్టాండ్ చెప్పడం జరిగింది. వాస్తవంగా మనం ఈ యొక్క సమస్య ఏ విధంగా తీరాలి, ఈ సమస్యను ఏ విధంగా అధిగమించాలి అనే దాని మీద మనం దాదాపు 1 సంవత్సరం నుంచి నిరసన కార్యక్రమాలు కానీ రిలే నిరాహార దీక్షలు కానీ రకరకాల ప్రజాస్వామ్యబద్ధంగా అనేకమైన కార్యక్రమాలు చేశాం. ఆఖరికి రేపు 28 సంవత్సరం అవుతుంది కాబట్టి అఖిలపక్షం ఆధ్వర్యంలో అలాగే అన్ని కార్మిక సంఘాలతో కలుపుకొని బంద్ చేద్దామనుకుంటున్నాం. దానికి వైసీపీ నాయకులైన మాజీ శాసనసభ్యులు అన్నా తైనా విజయ్ కుమార్ గారు కూడా మద్దతు ప్రకటిస్తా అన్నారు, కానీ మంచి మాట కూడా అన్నారు. బలహీనంగా ఇక బంద్ జరగకూడదు, బలహీనంగా కార్యక్రమాలు జరగదు అన్నా. మీ ప్రభుత్వ పోలీసులు చెప్పండి, మొదటి రోజే వచ్చి మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేయకుండా, అవసరం చేయకుండా, ఎవరి రోడ్డు మీద రాకుండా, మీరు స్వచ్ఛందంగా మీరే ఇక్కడ తండ్రి పాత్ర పోషించాలి. ఎందుకంటే ఈ విషయం గత సమావేశంలో మన ఎంపీ గారు వస్తే ఎంపీ సత్యనారాయణ అన్న ముందే చెప్పారు అన్నా. ఈ బాధ్యత కృతజ్ఞత బాధ్యత మీ మీద ఉంది. బీజేపీ ఇలా విశాఖపట్నాన్నే కాదు ఈ దేశాన్ని అందిస్తుంది, మనలో అనేకతలు ఉంది, మనలో రాజకీయ మనస్పర్ధలు ఉన్నాయి. ఏమంటే ఎలక్షన్లో చూసుకుందాం, మనం ఎవరు మంచి వాళ్ళు ప్రజలు చూసి ఓటేస్తారు. ఇవాళ మీ అందరికీ ఇక్కడ ఉన్నంత విఘ్నీలు, ఈ రాష్ట్రంలో తలసరి ఆదాయం ఉన్న నియోజకవర్గం ఏదిందంటే మొట్టమొదటి స్థానంలో గాజువాక ఉంది. తలసరి ఆదాయం ఉన్న మండలం ఏదైనా ఉందంటే ఈ జిల్లాలో గాజువాక ఉంది. ఎందుకుంది? అనేకమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు అక్కడ ఉన్నాయి కాబట్టి, కొన్ని వేల మంది లక్షల మంది ఉద్యోగరీత్యా అక్కడ వచ్చి ఉంటున్నారు కాబట్టి, ఆదాయాలు పెరుగుతున్నాయి కాబట్టి, అద్దులు వస్తున్నాయి కాబట్టి, వాళ్ళు అక్కడ బతుకుతున్నారు కాబట్టి. ఈ సంస్థలన్నీ వెళ్ళిపోతే గాజువాక ఖాళీ అయిపోద్దానా, విశాఖపట్నం ఖాళీ అయిపోద్దానా, అనాథ అయిపోతామన్నా? ఈ రాష్ట్రానికి రెవెన్యూ రాదు, ఈ రాష్ట్రం ఎక్కడో అదోగతి పాలైపోయింది. కేంద్ర సంస్థల్లో రాష్ట్ర జిఎస్టీ పరిధిలో 8,000 కోట్లు ఈ రాష్ట్రానికి వస్తున్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. కేంద్ర ప్రభుత్వం ఇలా దొంగగా ఉంది, దాన్ని మనం విమర్శిస్తున్నాం, కానీ ఇది సరిపోట్ల. మీ అందరు ఎవరితో కానీ వాళ్ళు కేంద్రంలో పెట్టుబడి ఉపసంహరణ శాఖ మంత్రిత్వ శాఖలో ఆల్రెడీ దీని మీద విధి విధానాలు మొదలుపెట్టేశారు. రాబోయే రోజుల్లో ఏదో పుణ్యకాలం వచ్చింది, ఏదో రోజు చెప్తారు. పొద్దున పేపర్లు వేసేటప్పటికల్లా మేము నిర్ణయం తీసుకున్నాం, పార్లమెంట్లో ప్రకటించేస్తున్నాం, పూర్తిగా స్టీల్ ప్లాంట్ అమ్మేసాము. ఆ యొక్క నిర్ణయం రాకుండానే మీరంతా ఇక్కడున్న గురుతర పాత్ర చేయాల్సిన మన స్థానిక ప్రభుత్వం ముందుకు రావాలి. ఎందుకంటే ఏం చేయాలన్నా సరే ముఖ్యమంత్రి గారు అలాగే రాష్ట్రంలో ఉన్న 22 మంది వైసీపీ ఎంపీలతో పాటు మా ఎంపీలు, రాష్ట్రసభలో మీకున్న 6 అలాగే మాకు సంబంధించిన వాళ్ళు అన్ని పార్టీ వాళ్ళతో అఖిలపక్షం తీసుకుని వెళ్ళి మోడీ గారిని కలవాలి. ఈ నిర్ణయం మీరు తీసుకోవాలి. తమరందరూ చెప్పారు ఏమైనాంటే అసెంబ్లీలో తీర్మానం చేశామని. ఏ విధంగా తీర్మానాలు జరుగుతాయి? అసెంబ్లీలో తీర్మానం చేసిన ప్రతిదీ కేంద్రం ఒప్పుకుంటుందా? కేంద్రం అసలు వింటుందా? మన తీర్మానాలు చూస్తున్నారా? ఇక్కడ జీఎంసీ పరిధిలోనే అనేకమైన సమస్యల మీద తీర్మానాలు చెప్తారు. ఏ తీర్మానమైనా నెగ్గుతుందా? రోడ్ వేయాలనుకుంటారు 10 కిలోమీటర్లు 10 అడుగులను రోడ్ వేస్తున్నారాక? అలాంటి స్టీల్ ప్లాంట్ నమ్మకాన్ని ఆపగలుగుతామా? ఇది కరెక్ట్ కాదు. దయచేసి మనకున్న మనస్పర్ధలన్నీ పక్కన పెట్టి
సమావేశాల్లో నిరసన కార్యక్రమంలో ఈ రకంగా మనం తిరుగుతూ మన ప్రజల కోసం పోరాడుతున్నాం. ప్రజలు ఏదో ఆశ పెట్టుకున్నారు మన మీద, కార్మికులు ఏదో ఆశ పెట్టుకున్నారు మన మీద, మనం ఏదో చేస్తామని ఏదో సాధిస్తామని దయచేసి నేను చెప్పేది అన్ని పార్టీ వాళ్ళకి చెప్తున్నా. మన పార్టీని కానీ మన పర్సనల్ ఏజెంటాలు కానీ తర్వాత కదండి. ఇదే సమస్య గతంలో వచ్చినప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు, కేంద్రంలో స్వర్గీయ ధర్మ నాయుడు గారు ఉన్నప్పుడు ఈ సమస్యని అప్పుడున్న బీజేపీ నాయకులు కానీ ప్రధానమంత్రి కానీ వాజ్పేయి గారితో కూర్చొని సమస్య తీర్చలేదా? మీరు ఎందుకు వెళ్ళలేకపోతున్నారు? మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? దయచేసి అన్ని పార్టీ వాళ్ళు ఆలోచించాలి, అన్ని కార్మిక సంఘాలు ఆలోచించాలి. మన రేపు రేపు కార్యక్రమాలు సక్సెస్ కావాలన్నా, బంద్ సక్సెస్ కావాలన్నా ముందర రాష్ట్ర ప్రభుత్వం బంద్కి సహకరిస్తున్నట్టు చెప్పాలి. రాష్ట్ర ప్రభుత్వం పోలీసు డిపార్ట్మెంట్ కానీ వేరే డిపార్ట్మెంట్ కానీ స్వచ్ఛందంగా బంద్ చేయాలని అడగాలి. అసలు మీకు ఆలోచన లేదే ప్రభుత్వం నడవాలంటే రెవెన్యూ కావాలి. అలాంటి రెవెన్యూ ఇచ్చే కంపెనీలు స్టీల్ ప్లాంట్ అమ్మేస్తానికి రెడీ అయిపోతుంటే నోరు ఇవ్వట్లేదు. దయచేసి నేను ఈ సమావేశంలో దుర్గమ్మ ఆలయంలో పచారీ సరుకుల కాంట్రాక్టర్ పై ఎందుకంత ప్రేమ అని ప్రశ్నించిన జనసేన నేత పోతన వెంకట మహేష్. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అఖిల భారత కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 2 రోజుల జాతీయ సమ్మెకు పిలుపు. చిత్తూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు అపహరణ కేసును ఒక్కరోజులో ఛేదించిన పోలీసులు. ఈ వార్తలను తర్చి సమాప్తం, మళ్ళీ బుల్టిన్ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.